తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు, టీడీపీ సీనియర్ నాయకులు, పాతపట్నం. రేపు జరగబోతా ఉన్న యుద్ధం కులాల మధ్య కాదు, క్లాష్ వార్. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. నమస్తే అన్నయ్య, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే నమస్తే నమస్తే. ఏం ఎలా ఉన్నారు నా చెలిగింటి ఆడపడుచులు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు? అవుస్తాయి. ఈరోజు చూస్తా ఉంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇటు పోతున్నామండి, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేయదలిచా? ఏడు బాబా, ఏడు సగతియా? చేయి చూసా, ఎంత రఫ్గా ఉందో, రఫ్ అడిచేస్తా ఎవరికి మొత్తం పెట్టుకుంటే పడతడిపోద్ది ఎవరికైనా సరేయా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మరి ఆయన తన మిమిక్రీతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేశారనమాట. సో యాస్టీజ్గా ఆయన వాయిసే కాకుండా ఇంకా చాలా వాయిస్లు యాస్టీజ్గా, సో వాళ్ళు మాట్లాడితే ఎట్లా ఉంటుంది, సో మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని వింటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారా అనిపించేలాగా చేస్తూ ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ నీలకంఠ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఈరోజు మనం కొన్ని వాయిస్ లైవ్లో వినే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎట్లున్నారు మీరు? చాలా బాగున్నాను. సో రీసెంట్గా నేను ఫస్ట్ ఒక రీల్ చూశాను మీది. ఓకే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేసిన వాయిస్ అది చూశాను నేను, సంక్రాంతి సంబరం. యాక్చువల్లీ నేను రీల్ చూసినప్పుడే నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆయన ముందు మీరు సేమ్ ఆయన వాయిస్ చేయడం ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి, ఎందుకంటే ఆ అవకాశం ఎవరికి రాలేదు బహుశా ఇప్పటి వరకు. జగన్ గారి ముందు జగన్ గారి వాయిస్ ఇమిటేట్ చేసే అవకాశం అది ఎవరికి వచ్చినట్టుగా నేనైతే చూడలేదు. నాకు కూడా అది ఒక లక్ అనుకుంటున్నాను. ఓకే. మీ మెయిన్ ప్రొఫెషన్ ఏంటి? ఇదేనా మిమిక్రీ? ఓకే. దేని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి, మా విజయవాడ మీది, ప్రాపర్ విజయవాడ, అక్కడే పుట్టి పెరిగింది అంతా అక్కడే. ఇంకా నేను 2010 నుంచి 10-11 ఆ ప్రాంతం నుంచి మిమిక్రీ స్టేజ్ షోస్ అవి చేస్తున్నా. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్స్ని వాళ్ళు ఇమిటేట్ చేసేవాడు 2000లో. ఓకే. అప్పట్లో అలా మిమిక్రీ మాస్టర్స్ని పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళని వెళ్ళి చేసుకుంటూ ఆ తర్వాత చిన్నగా ఈ పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళని అలా మిమిక్రీ చేసుకుంటా నాకు నేనే నేర్చుకున్నా, ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నాకు నేను నేర్చుకుని ముందు మన వినాయక చవితి పందిరుల దగ్గర, శ్రీరామనవమి పందిరుల దగ్గర, అక్కడ మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా, అక్కడ ఒక 5-10 నిమిషాలు చేసేవాడిని స్టార్టింగ్ మిమిక్రీ. తర్వాత ఇక కమర్షియల్గా మామూలుగా బయట బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, వీటిలో గెట్ టుగెదర్ పార్టీస్కి ఇట్లాగా మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను చేస్తూ వచ్చాను అన్నమాట. ఇప్పటి వరకు అదే ప్రొఫెషన్ మిమిక్రీ. సో ఇప్పుడు ప్రొఫెషన్ అదే మిమిక్రీ. ఓకే. అలాగే కొన్ని ఛానల్స్ ఇప్పుడు ప్రైమ్ లైన్ న్యూస్, దానిలో సీన్ సీతర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్, పొలిటికల్ క్యారెక్టర్స్ గెటప్స్, సినిమా వాళ్ళ గెటప్స్ వేసుకుంటూ ఇమిటేషన్తో కూడిన యాక్టింగ్ అనమాట, అది కూడా చేస్తున్నాను. ఓకే. సో మూవీకి సంబంధించి డబ్బింగ్ అనేటువంటి, డబ్బింగ్ అంటే ఒకసారి ఆర్జీవీ గారు పిలిచారు కానీ నేను విజయవాడలో ఉన్నాను, కొంచెం అందుబాటులో లేకపోయాను. ఇలాగే జగన్ గారి వాయిస్ బాగా చేస్తున్నారు మూవీకి, అప్పుడు అమరాజ్యంలో కడప ఆ మూవీకి కుదరల దూరం అవటం వల్ల అప్పటికి ఎమర్జెన్సీ అర్జెంట్గా రావాలన్నారు, కుదరలేదు అనమాట, మిస్ అయింది అట్లా. ఓకే. సో అంటే మిమిక్రీ ప్రొఫెషన్ అంటే ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్గా, అసలు ఎట్లా ఉంటుంది మిమిక్రీ ఫైనాన్షియల్ అంటే? ఇక కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా ఎలాగైనా డౌన్ అయింది. ఓకే. అప్పుడు బాగా స్ట్రగుల్ అయ్యాం అన్నమాట. ఆ టైంలో మొత్తం ఈవెంట్స్ ఇవన్నీ లేవు, అప్పుడు ఈ ప్రోగ్రామ్స్ నేను ప్రైమ్ లైన్లో చేశాను. ఓకే. మీరు అంటే రెగ్యులర్గా మంత్కి ఎన్ని షోస్ వస్తాయి మీకు ఈవెంట్స్? షోస్ అంటే ఇప్పుడు అంత ఈ సోషల్ మన న్యూస్ ఛానల్స్లో చేయడం వల్ల అవి కొంచెం తగ్గించాను అనమాట. అవి ఊర్లు తిరగాల్సి వస్తాయి, ఇవి డైలీ ఇవి రెగ్యులర్గా షూట్స్ ఉంటాయి మనకి, అవి బయట తిరగాల్సి వస్తుంది కాబట్టి నేనే కొన్ని తగ్గిస్తూ వచ్చాను. ఓకే.
అంటే ఈవెంట్తో కంపేర్ చేస్తే మీకు షోస్కి ఫైనాన్షియల్గా అమౌంట్ అనేది ఎట్లా తీసుకుంటారు? అది అంటే నేను మా శాలరీ కింద చేశాను అన్నమాట ప్రైమ్ లైన్లో. అట్లా అది అంటే షోని బట్టి ఉంటుంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట పేమెంట్. అది మన క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పుడు మరి రీసెంట్గా సంక్రాంతి సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముందు చేసే అవకాశం అది ఎట్లా వచ్చింది, ఎలా అప్రోచ్ చేయాలి, ఎవరు చూశారు? జగన్మోహన్ రెడ్డి గారి ముందు చేసే అవకాశం అంటే ఇలా నా రీల్ ఒకటి, జగన్ గారు చేసిన వాయిస్, జగన్ గారు ఇమిటేట్ చేసిన వాయిస్, అది రీల్ బాగా పాపులర్ అయింది. అది చూశారు, చూసి కృష్ణవేణి గారని హోస్ట్ మన సీఎం గారి ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటారు, వారు కాల్ చేశారు. కాల్ చేసి అడిగారు, బాగా చేస్తున్నారు మీరు జగన్ గారి ముందు చేయాలి, చేస్తారా అని అడిగారు. తప్పకుండా చేస్తానండి, ఇలాంటి అవకాశం రావటం నా అదృష్టం, చేస్తానని చెప్పి అలా వెళ్ళి చేశారన్నమాట. ఓకే, అంటే అప్పుడు కంటెంట్ మీరు లక్ష్మీ పార్వతి గారు, జగన్, చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా మీరు అప్పటికప్పుడు కంటెంట్ అది చేశారా, లేదంటే ఏ కంటెంట్ చేయాలనేది ముందు చెప్పారా? వాళ్ళు చెప్పారు కంటెంట్ ఇట్లా ఉండాలి, అపోజిషన్కి ఇట్లా మాట్లాడి ఇలా ఉండాలి, అదేమన్నా చెప్పారా? అట్లా అంటే కొంచెం ఉంటుంది కదండి, సీఎం గారి ప్రోగ్రాము ఎక్కువగా అందరూ చూస్తూ ఉంటారు కదా, కొంచెం పాజిటివ్గా చేయాలన్నట్లుగానే చెప్పారు, చెప్తారు. ఓకే, అపోజిషన్కి కొంచెం కౌంటర్స్ ఇస్తూ మరీ ఎక్కువగా టూ మచ్గా వద్దు, జనరల్గా చేయండి, కొంచెం ఫేవర్గా చేయండి, మంచిగా చేయండి, మామూలుగానే అన్నారు. ఓకే, సో మీరేం ఆలోచించలేదా అంటే మళ్ళీ పార్టీస్ పరంగా ఇట్లా చేస్తే? అంటే ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా చూస్తారని అనుకుంటున్నానండి. ఇప్పుడు సీఎం గారి ముందు ఒక చీఫ్ మినిస్టర్ ముందు, అది పార్టీ ఏ పార్టీ ఆ పార్టీని పక్కన పెట్టాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి ముందు చేసే అవకాశం వచ్చింది అన్నదే నాకు మెయిన్ ఉంటుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచారనుకోండి, వారి ముందు చేస్తా, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వారి ముందు చేస్తా. అట్లా మనకి ఏ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, అన్ని పార్టీల దగ్గర చేస్తానమాట. ఓకే, ఆర్టిస్ట్గానే చూస్తారని నేను అనుకుంటున్నాను, ప్రజలందరూ కూడా చూసేవాళ్ళందరూ కూడా ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గానే చూస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే, కానీ అంటే జనరల్గా మనం స్టేజ్ షోస్ అంటే ప్రేక్షకులు ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, ఈలలు గోలలు అంతా మనకు జోష్లో చేస్తాం, కానీ ఒక చీఫ్ మినిస్టర్ సీఎం గారి ముందు ఆయన వాయిస్ చేయాలి, ప్లస్ కంటెంట్ కూడా కొంచెం అటు ఇటు కూడా అవ్వకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. మరి దాన్ని మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా మీకు? టెన్షన్ అంటే వాయిస్ అయితే చేయగలుగుతాను, ఒక రోజు ముందే ప్రిపేర్ అయ్యాను, వన్ డే ముందే ప్రిపేర్ అయ్యాను, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి, జాగ్రత్తగా చేయాలి, ప్రతి మాటని చాలా జాగ్రత్తగా చేయాలి అన్న అని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయడానికి ప్రయత్నం చేశాము. కొంచెం ఎలాగైనా మనం విడిగా స్టేజ్ షోస్ చేసేటప్పుడు ఉన్న ఈ ఫ్రీ మనకు ఫ్రీడమ్, ఎందుకంటే ఎదుర్కొంటే జగన్ గారు ఉన్నారు, భారతి మేడం గారు ఉన్నారు, వాళ్ళ ముందు మిమిక్రీ చేయాలి, ఆయన వాయిస్ చేయాలి. అది అది ఎలాగంటే ఒకసారి ఆ వాయిస్ ఇప్పుడు మళ్ళీ చేస్తాను జగన్ గారి. రేపు జరగబోతా ఉన్న యుద్ధం కులాల మధ్య కాదు, క్లాష్ వార్. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు, పేదవాళ్ళందరూ ఏకం కావాలి, అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలం. రేపు యుద్ధంలో నా నమ్మకం మీరు, రేపు యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డల్ని మీరే సైనికులుగా పంపాలి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇట్లా మాట ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆయన వచ్చి మాట్లాడుతున్నారని అనిపించింది. అది ఆయన వాయిస్ ఆయన ముందు చేయాలనేప్పటికీ ఎలాగైనా కొంచెం వచ్చింది, ఫస్ట్ కొంచెం కంగారు పడ్డారు, మళ్ళీ చేశానమాట. ఓకే, రైట్. సో చేసిన తర్వాత ఏంటి రియాక్షన్? పర్సనల్గా తర్వాత ఏమైనా మాట్లాడారా? పర్సనల్గా అది చేసి ప్రోగ్రామ్ చేసి అది అయిన తర్వాత సాల్వాతో సత్కరించే ముందు ఆయన అంటున్నారు, ఇన్ని వాయిస్లు ఎట్లా చేస్తావు నీళ్ళకంటే, ఇన్ని వయసులు ఇట్లా చేసినావు, చాలా బాగుంది, చాలా బాగా చేసినావు, గుడ్, వెరీ గుడ్ అట్లా అన్నారు. చాలా నేను ఒక 80 వయసు దాకా చేస్తానన్నా అని చెప్పాను. అవునా, గుడ్ గుడ్, బాగుంది చాలా బాగుంది అన్నారు, మెచ్చుకున్నారు. వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ప్రోగ్రామ్ అంతా. ముందు రాజశేఖర రెడ్డి గారి వాయిస్తో స్టార్ట్ చేశారు. భయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి వాయిస్ చాలా ఈ థ్రోట్కి కొంచెం ఇది వస్తుంది, పెయిన్ వస్తుంది. నమస్తే అన్నయ్య, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ
మీ అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. అది గొంతు చాలా స్ట్రెయిన్ అవుతుంది, కొంచెం తగ్గించా. అని నమస్తే అంత వస్తుంది, నమస్తే అని కొంచెం ప్లెయిన్ చేశా. అంటే మరి నెక్స్ట్ మళ్ళీ వాయిసెస్లు ఉన్నాయి, ఎన్టీఆర్ గారు ఉంది మళ్ళీ బేస్ వాయిస్. ఏం ఎలా ఉన్నారు నా చెలికింటి ఆడపడుచులు అన్నదమ్ములు ఎక్క చెల్లెమ్మలు, మీ అందరూ బాగుండాలని నేనెక్కడున్నా నా మీద ఇంకా అభిమానం చూపిస్తున్నటువంటి మీ ప్రేమ ఆప్యాయత అనురాగం ఎప్పటికీ మర్చిపోలేను. అది ఇంకా నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది బేస్ వాయిస్ ఇవన్నీ. ఓకే, సో మేమేం చేస్తామంటే 11 నిమిషాలు కంటిన్యూగా చేసాం. ఓకే, జగన్ గారి దగ్గర. సో ఇవి అన్ని కొంచెం తగ్గించుకుంటూ వస్తాం. ఓకే, ఎనర్జీ అండ్ మాడ్యులేషన్ బ్యాలెన్స్. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత నిజంగా చేస్తే ఆయన వాయిస్ అక్కడ ఆయన చెప్పేసి నమస్తే అన్న అని చెప్పేసి వెళ్ళిపోవడం తగ్గుకొని మంచిది దాన్ని గొంతు నొప్పి వస్తుంది. ఈ రాష్ట్రానికి సంబంధించి మేళ్ళు జరిగే కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అంత గట్టిగా వస్తుంది, జీర వస్తుంది బాగా. అది కష్టం, అందుకని ఈ రాష్ట్రానికి సంబంధించి మేళ్ళు జరిగే కార్యక్రమం అని కొంచెం తగ్గించా. ఓకే, అది చాలా మంది తెలీదు, కొంతమంది అంటే రాలేదు వాయిస్లు రాలేదు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అయితే ఆ పెయిన్ మాకు తెలుస్తుంది కాబట్టి మేము అలా కొంచెం ఇది చేసుకుంటా ఫిల్టర్ చేసుకుంటా ఆ 11 నిమిషాలు మనకి ఇచ్చిన టైంని మనం పర్ఫెక్ట్గా చేయాలి అని అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కానీ అంటే యాజ్టీజ్గా వాయిస్ రావడానికి మీరు ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు? అది యాజ్టీజ్గా అంటే ప్రయత్నం, వీడియోస్ రెగ్యులర్గా వింటాం. అంటే ఇప్పుడు వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ మీరు చేయాలనుకున్నారు, ఈయన వాయిస్ మనం చేద్దామని ఫిక్స్ అయ్యారు, వింటారు, అది ఎన్ని రోజులకి మీరు అంటే నార్మల్గా మీరు చేయరు కానీ స్టార్ట్ కొత్త అది ఆ వాయిస్ని మీ వాయిస్లోకి తీసుకుని చేయడం అనేది స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తే అది ఎన్ని రోజులకి మీరు రీచ్ అవుతారు అట్లా? అది రీచ్ అవ్వడం అనేది కొన్ని కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని కొన్ని ఈజీగా వస్తాయి, కొన్ని చాలా లేట్ అవుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది నేను స్టార్టింగ్లో ఇంత చేయలే, అది వినగా 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 మళ్ళీ నేను అప్డేట్ చేసుకుంటా 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 అట్లా ఇప్పుడు కొంచెం ఇదేనమాట. అదికి టైం పడుతుంది, ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క టైం పడుతుంది, మనం ఎంత అని చెప్పలేము. ఓకే, నాకు కష్టమైన వాయిస్ మురళీమోహన్ గారిది, ఆయన వాయిస్ చాలా బ్యారిటోన్ అన్నమాట. ఆ వాయిస్ చేయడానికి 6 నెలలు టైం పట్టింది మురళీమోహన్ గారు. ఏమండి, ఏంటంటే ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? నిన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది, ప్రాణప్రతిష్ఠ జరిగింది, ఎప్పటి నుంచో కళ చిరకాల కళ నెరవేరింది, అందరికి కూడా శ్రీరామచంద్రుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా మురళీమోహన్ గారు ఆయన గొంతు బిగబెట్టి చేయాలి, ఇక్కడ బిగబెట్టాలి. ఏమండి ఏంటండి, ఎందుకండి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇట్లా ఉంటుంది, అది నాకు టైం పట్టింది. జగన్ గారిది ఏంటంటే నేను అప్డేట్ చేసుకున్నా, ఆయన మెల్లగా మాట్లాడినప్పుడు ఇప్పుడు గట్టిగా, ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడాం. పేదవాళ్ళు ఒకవైపు, పెద్దందారులు ఒకవైపు అని అన్నాం, అది బహిరంగ సభల్లో అలా మాట్లాడతాను. అదే మామూలుగా స్లోగా మాట్లాడితే ఈవేళ నిజంగా నాకైతే మీ అందరినీ చూస్తూ ఉంటే సంతోషం అనిపిస్తూ ఉంది. నేనైతే ఒకటే నమ్ముతా, మీ బిడ్డ మీకు మేళ్ళు చేస్తూ ఉన్నాడు, మీ బిడ్డ పేదల పట్ల విశ్వాసంతో మీకు మంచి చేయాలనేటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు. నాకు నేను ఎన్నికలకు పోతూ ఉన్నది కూడా నేను చేసినటువంటి పనులు మీ గుండెల్లో ఉన్నాయి అన్న ఒకే ఒక్క ధైర్యం. అట్లా ఉంటుంది స్మూత్గా లోగా మాట్లాడారు. అలా బాబు గారు, చంద్రబాబు గారు మాట్లాడినా కూడా ఆయన కూడా 2 వెర్షన్స్ ఉంటాయి. స్లోగా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు, ప్రెస్ మీట్లో మామూలుగా మన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు చాలా స్లోగా మాట్లాడతారు. వస్తే ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎటు పోతున్నావు అండి, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేయదలిచారు? ఏంది ఇది, ఒక్క రోడ్డు సరిగ్గా లేదు, పరిపాలన సరిగ్గా లేదు, ఏం మొహాడుతున్నాడండి? చాలా దారుణం, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మేము ఇమిటేట్ చేసేటప్పుడు
ఫేస్ లో కూడా ఆయన కనబడుతున్నాడు, కనిపించా. ఏం మహాడుతున్నా, ఎక్కడికి పోతా ఉన్నా, ఏం చేయదలిచ్చా? ఇది కరెక్ట్ కాదండి, గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు. ఇట్లా ఉంటుంది. అదే చంద్రబాబు గారు బహిరంగ సభలో మాట్లాడినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతారు అన్నమాట. ఆయన 3 సార్లు పిచ్చి లేపి 4 సార్లు డౌన్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు నేను చేసిన తర్వాత మీకు అర్థమైంది. ఆ రోజుల్లో మీరు చూస్తే మీరొక్కడి గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఎంత దారుణంగా ఉంది, అది కరెక్ట్ కాదు. అంటే ఓకే, పైనుంచి తగ్గిస్తా ఉంటారు. ఆ రోజు మంచి కాదన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఈ రోజు వాళ్ళే కిందకి దిగొచ్చారు. ఇట్లా ఉంటది, అప్పు చేసి తగ్గించడం అన్నమాట. ఇది ఒక వెర్షన్ ఆయనది, గట్టిగా మాట్లాడితే బహిరంగ సభల్లో. అలా ప్రతి వాళ్ళకి 2 వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సినిమాల్లో, ఆయన చాలా జోవియల్ గా మాట్లాడతారు. ఏడు బాబా ఏడు సగదయా, చేయి చూసావా, ఎంత రఫ్గా ఉందో, రఫ్ అడిచ్చేస్తా ఎవరికి, మొత్తం పెట్టుకుంటే మడతడిపోద్ది ఎవరికైనా సరే. ఇట్లా ఉంటుంది సినిమాల్లో. అదే బయట మాట్లాడినప్పుడు చిరంజీవి గారు తెలుగు భాషను ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ రోజురా నిజంగా కనుక, ఈరోజు నిజంగా చూసి ఉంటే కనుక నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది, నేను కూడా పంచకట్టుతో వెళ్ళాను. అలాగే మనం ఒక ప్రోగ్రామ్ కూడా పంచకట్టుకుని వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే సూటు బూటు వేసుకుని వైజాగ్ అనుకుంటు వైజాగ్ సూటు బూటు వేసుకుని వెళ్ళడం కాదు, పంచకట్టుకుని అచ్చమైన సాంప్రదాయంలో వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు పంచకట్టు కూడా రాకపోయినా సరే అలాగే వెళ్ళారు. ఎందుకంటే మన తెలుగు భాషని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మనం వాటి కాపాడుకోకపోతే అలా ఎప్పుడు అదే కోరుకుంటారు. తెలుగు భాషని, తెలుగు కట్టుబాట్లు ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలి. నేను చెప్తూ ఉంటాను అందరికి ఇట్లా తెలుగు భాష గురించి. ఆయన ఎక్కువ నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే కనుక, ఆ రకంగా అప్పుడు కనుక చేసినట్లయితే, చూసినట్లయితే, అలా కాకపోతే కనుక నిజంగా వెరీ గుడ్, చాలా బాగుంది. ఇట్లా ఉంటుంది ఆయన ఆయన బాగా ఎక్కువ వాడేటువంటి పదాలు. చిరంజీవి గారు అవి వాడుతూ ఉంటారు. ఓకే, అలాగే బాలకృష్ణ గారు, ఆయనకి కూడా 2 వెర్షన్స్ ఉంటాయి సినిమాల్లో. సినిమాల్లో ఫాస్ట్గా చెప్తుంటారు డైలాగ్. ఇప్పుడు సమసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారిని రీసెంట్ డైలాగ్స్ ఏమైనా చెప్తారా బాలకృష్ణ గారు? అది మన రీసెంట్ అంటే లెజెండ్లో ఎక్కువ మాకు, లెజెండ్ భగవంత్ కేసరి అవి అన్ని మేము అప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నాయండి. అవి ఎక్కువ మాకు తిరిగిపోతుంటాయి. ఇప్పుడు రీల్ ఏంటంటే ఇక నలిగిపోయిన ఉంటాయి. సింహాలో చాలా సెటిల్డ్గా చెప్తారు, చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇట్లా ఉంటుంది. అదే ఆ లక్ష్మీ నరసింహ ఆ టైంలో అయితే అది ఇంకా ఫాస్ట్ ఉండదు. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి అని ఒకరి తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడ్రా. మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని వస్తావా చస్తావా. ఇంత 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 ఫోర్స్ ఉంటుంది సినిమాలో. అది బాలకృష్ణ గారు బయట మాట్లాడినప్పుడు కొంచెం అది బయట కొంచెం తరపడుతుంది. అదే మరి ఏదేమైనా సరే, మరి ఇప్పుడు చాలా మరి ప్రభుత్వ పనులు చాలా ఘోరంగా ఉన్నాయి, అందరూ చూస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి లేదు, ఏదైనా కంపెనీలు కొత్తవి వచ్చినవి లేవు, ఏమీ చేసింది లేదు, ఓడపడిచింది ఏమి లేదు, కానీ ఏదో ఏదో మంచి మంచి మారేడుకాయ చేసామన్నట్లుగా ఏదో మరి మరి వాళ్ళు ప్రవర్తించేది. ఎలాగైనా మేము ఈసారి గట్టిగా వారికి నిలబడి ప్రజల పక్ష వాడికి ఎదురు తిరిగి ప్రజల పక్షాన పోరాడి నిలబడి మరి మరి మన మా ఇది మా ప్రభుత్వాన్ని మేము స్థాపిస్తాం. ఇట్లా ఉంటుంది బయట సూపర్ ఈ వెర్షన్ ఉంటుంది. ఓకే, అట్లా అనమాట. అలాగే ఇటు ఎక్స్పైరీ రాకేష్ మాస్టర్ గారు, వారికి ఒక రేర్ వాయిస్, వారి వాయిస్ చేస్తారు ఆయన వాయిస్ కూడా. ఓకే, మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను రా. రే, నేను మీ రాకేష్ మాస్టర్. ఈరోజు ఆ పుల్లయ్యగాడు తెలుసుగా, ఆయన నేను కర్నూలు వెళ్ళి పట్టుకొచ్చాను పుల్లయ్యగాడిని. అండ్ అలాగే టిక్ టాక్లు చేస్తున్నాడని పుల్లయ్యగాడిని పట్టుకొచ్చి ఆడికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తారే, పుల్లయ్య చఫా లక్కడి కపూర్ అత్తాపూర్ షర్లింగపల్లి చటాపటా అని
ఇవన్నీ వాడతాడు ఆయన. మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తుంటాడు ఇక్కడ ఏమన్నా. కెమెరామెన్ గారు బాగున్నారా? అన్నయ్య గారు బాగున్నారా? టిఫిన్ చేశారా? అరే అన్నగారికి టిఫిన్ తీసుకురా. అన్న మీరు చేశారా? మీరు బాగున్నారా? టీ తాగేవా అన్న? ఏ చెప్పు, తాగేవలేదా? టీ పట్టురా. ఇట్లా ఉంటుంది ఆయన ఏంటంటే అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇన్వాల్వ్ చేసేస్తారు. రాకేష్ మాస్టర్ గారిది అట్లాగే. ఆర్జీవి గారు ఆయన నాకు ఏదైనా సరే నాకు మనసుకి నచ్చిందే నేను చేస్తాను, ఎవడి మాట వినను. యా వ్యూహం అనే సినిమా కావచ్చు, అంతకు ముందు చేసిన సినిమాలు కావచ్చు, ఏ సినిమా అయినా నేను ఎవరినో కోసమో చేయను, నా కోసం నా తృప్తి కోసం నేను చేసుకుంటాను. ఇప్పుడు వ్యూహం అనే సినిమా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం. యా అవునన్నా కాదన్నా, సో నేను ఆయన కోసం నేను ఇష్టపడి చేసుకున్నా, చూస్తే చూడండి లేదా మానేను, నేనే అడగను. యా నెక్స్ట్ ఆర్జీవి గారు. అలాగే ఈ మధ్య రీసెంట్ గా ట్రెండ్ అయినా మనం నాన్ వెజ్ అన్వేష్ ఆయన ఆయనది మన వైజాగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి మీ ప్రపంచ యాత్రికుడిని? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఇక్కడికి ఆర్టీవీకి వచ్చామండి. చాలా చాలా అంటే చాలా బాగా, అందరూ చాలా బాగా మంచి మనుషులు కనిపిస్తున్నారు. ఇది చూసారా? ఇది ఓకే, ఎంత బాగుందో చూసారా? చాలా చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడ తెచ్చినా కానీ సూపర్ సూపర్ బాగుంది, అల్టిమేట్. అన్నట్టు మర్చిపోయాను, మన ఇక్కడ అమీర్పేటలో కొన్ని ఉంటాయి, డ్రెస్సులు ఉన్నాయండి. మీకు నేను మళ్ళీ ఈవినింగ్ చూపిస్తాను. చాలా చవక చవక. మనం ఎందుకంటే మనం ఆటగాడు కదా, పాటగాడు, ఆటగాడు, కేటగాడు. ఆ మాత్రం చేయకపోతే ఎలాగా? ఇది అంటే ప్రతి వారికి ఒక డిక్షన్ ఉంటుంది వాయిస్తో పాటు. రాజీవన యా నాకు తెలిసి యా అని అంటున్నాం. అది అన్వేషణ అనగానే అండి అందరికి నమస్కారం అండి ఇట్లా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి మనం చేసేటప్పుడు కూడా ఏంటంటే ఆ ఫేస్ కూడా దానికి తగ్గట్టుగా సెట్ చేసేస్తున్నాం మారిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ ఇట్లా ఉంటుంది కదా, చిరంజీవి అలాగే చూసి ఉడికాయ్ ఇట్లా ఉంటుంది. అలా ప్రతి వాళ్ళకి ఏంటంటే మా ఫేస్ లో కూడా మార్చేయాలి. ఓకే, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా గొంతులు మార్చినప్పుడు ఆటోమేటిక్ గా ఫేస్ కూడా ఎక్స్ప్రెషన్స్. చంద్రబాబు గారు అన్న గారు ఎలా చూడాలి, బాలకృష్ణ గారు ఎలా చేస్తారు, ఇంకెవరు వాయిస్ చేయాలి. ఇంకా సుమన్ శెట్టి గారిది ఈజీ, మీరైనా చేసేయవచ్చు. ఇట్లా ఎట్లా ఎట్లానండి అని ఇవి చాలా మందికి నేను ఈ వాయిస్ నేర్పించాను డైరెక్ట్ గా లైవ్ లో. ఎందుకంటే ఈజీ అన్నమాట, ఇట్లా పెట్టి మాట్లాడితే అలా వచ్చేస్తుంది. కొన్ని వాయిస్ ఇలా పెట్టి మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని ఇలా ఉంటాయి. ఇప్పుడు రోజే కాదు అనుకోండి, మూతిరా అధ్యక్ష, ఈ రోజును చూసినట్లయితే జీవో నంబర్ 336 దాని ప్రకారంగా చూసుకుంటే ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఏవో కొన్ని అవకతో కూర్చోయా లెగుస్తో పెద్ద పోటుగాళ్ళలాగా. నేను ఇక్కడ మాట్లాడుతున్నా లెగుస్తో కూర్చో కూర్చోమని చెప్తుంటే అవుడు ఇట్లా ఉంటుంది. అంటే రోజే గారి చోటుకి వెళ్ళా ఇట్లా వస్తుంది మూతి అట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాల్లో ఒక బాణి ఉంటుంది, మనం సినిమాలు తెలుసు కదా, చూడుపు సుబ్బప్ప నేను సింహం అంటానప్ప, కాకపోతే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంత తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్, ఆయన లాస్ట్ పంచ్ మందదు దాని గురించి కిక్కి వేరప్ప ఇవి అంటారు. అదే రాజకీయాలకు వచ్చింది తర్వాత ఆయన చాలా సెటిల్డ్గా చాలా స్లోగా మాట్లాడు, లాగ్ ఇస్తారు. రోజున నిజంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందంటే ప్రజలు అల్లడిపోతున్నారు, పక్కన రోడ్లు లేవు, సరైనటువంటి నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రతి రంగంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుని అన్నీ మేము చేసాం, ఏదో కంటి తుడిపి చర్యలు చేసి అవన్నీ చేస్తుంటే నిజంగా బాధ వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఎలాగైనా గద్దె దించుతాం, మా ప్రభుత్వం తీసుకొస్తాం, తెలుగుదేశం జనసేన కలిసి మేము ప్రభుత్వం సాధిస్తాం ఇట్లా ఉంటుంది. అంటే సటిల్గా స్లోగా మాట్లాడుతారు ఆయన, సినిమాల్లో ఉన్న దానికి బయటికి ఆ తేడా ఉంటుంది.
ఇవన్నీ కూడా మేమేంటంటే వాళ్ళు అనే మాటలే అంటాం, కొత్తగా ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా స్పీచ్లు వాళ్ళు మాట్లాడిన స్పీచ్లోనే తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఓకే, కొన్ని క్రియేటివిటీగా కూడా చేస్తూ ఉంటాం. టోటల్గా ఒక 80 వాయిస్ వరకు చేయగలం. ఐటీ వాయిస్ వరకు చేస్తాం. కైకాలు సత్యనారాయణ గారు వాయిస్ పెద్ద, ఆయన ఆయన నవరస నటన సారూపము. ఆయన వాయిస్ ఆ రోజుల్లో సినిమాలు, ఆ రోజుల్లో వాతావరణం, ఆ రోజుల్లో మనుషులు, సినిమాలు అంటే ఆ సంగీతం, ఆ సాహిత్యం, ఆహా ఇవాళ సినిమాలు ఉన్నాయి అసలు. ఏ ఆ మ్యూజిక్ అంత కాదు, ఆ పాటలు అంత కాదు, అసలు నటీ నటులు నాకు నచ్చరా ఏదైనా సరే వాళ్ళే తోపులే అట్లా ఉంటుంది ఆయనది. ఆయన వయసు ఎలా ఉంటుంది అనమాట. అలాగే సోమన్ బాబు గారు పాత తరం నటుల్లో, ఇప్పుడు సత్యనారాయణ గారు చేశాం కాబట్టి నాగేశ్వరరావు గారిది జలానందం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాం, మీరందరూ కూడా బాగున్నారని, మీరందరూ కూడా మా వంశాన్ని మమ్మల్ని నాగార్జునను నాగ చైతన్యాన్ని మీరందరూ కూడా అభిమానిస్తూ ఇలాగే మీ అభిమానాన్ని చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా అంటారు నాగేశ్వరరావు గారు. తర్వాత వరుసకు వచ్చేద్దాం. నాగేశ్వరరావు గారి తర్వాత ఇక సోమన్ బాబు గారు, కృష్ణ గారు. సోమన్ బాబు గారు అంటే ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో చూస్తుంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనమే కనిపిస్తున్నాం. న్యూలో రెడది చేస్తున్నాం అద్భుతంగా, చాలా అద్భుతంగా. ఇంకా మీరు నా మీద అభిమానం చూపిస్తూ ఏ కదా అది ఏ ద్వారా నన్ను ఇంకా గ్లామర్గా చూపిస్తారు, అద్భుతంగా చూపిస్తారు. నా ఫ్యాన్స్ అందరికీ నా థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. బాబాయ్ టాటా సేయో. ఇట్లా ఉంటుంది సోన్ అంటే దీక్షన్ వచ్చేవారు. ఆయన ఫ్లో ఎలా వెళ్ళిపోవాలి అది కదా, ఏటో ఎలా బాగా ఎట్లా వెళ్ళిపోవాలి. కృష్ణ గారు అనే బట్టి ఆయన యొక్క వెర్షన్ ఉంటుంది. కృష్ణ గారిది కూడా అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తుంటారు. పాత సినిమాల్లో ఏమో కొంచెం ఎందుకంటే ఏం చెప్పారు ఏమిటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని, మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుంటూరు గారు సినిమా చూసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే పాత వెర్షన్లో చేసింది అంటే అట్లా అన్నారు ఆయన. యాక్చువల్గా అగ్నిపర్వతం సినిమా అట్లా చూసుకుంటే అగ్గిపెట్టుందో శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టిన ఉట్టేది అగ్ని మిగిలేది భస్మం అట్లా ఉంటుంది అది. తర్వాత లాస్ట్ స్టేజ్లోకి వచ్చేప్పటికి కృష్ణ గారి వయసు కొంచెం ఆయన ఎక్స్పైర్ అవ్వక ముందు వరకు మహేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, గుంటూరు కారం పిక్చరు అద్భుతంగా ఉంది, ఫ్యామిలీ ఆడియన్సు బాగా దాన్ని ఎంకరేజ్ చేశారు, మహేష్ చాలా గ్లామర్గా కనిపించాడు, పాటలు బాగున్నాయి, డ్యాన్స్ అయితే ఇంతకు ముందు ఏ పిక్చర్లో లేనట్లుగా మహేష్ ఈ పిక్చర్లో డ్యాన్స్ చేశాడు, చాలా అద్భుతంగా ఉంది, 212 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడింది అలా, కృష్ణ గారి వాయిస్ అట్లా చేసుకోవచ్చు. అలాగే ఫిమేల్ వాయిస్ మనం నన్ను అందులో చేసిన వాయిస్ లక్ష్మీభారతి గారి వాయిస్ ఆమె ఎలా మాట్లాడతాను చదువుకుంటారు. నిజంగా ఈరోజు బాబు పేరు అనేంద్ర బాబు ఎంత ముద్దుగా ఉన్నావయ్యా. నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే చెప్పా, అలాగే నవ్వుతున్నావు జగన్ గారు నవ్వినట్లే నవ్వుతున్నావు. నిజంగా ఎంత చక్కగా ఉన్నావు బాబు చూడటానికి, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. నా స్వామి ఎప్పుడు అదే చెప్తాడు. అట్లా ఉంటుంది లక్ష్మీభారతి. అలాగే షర్మిలా గారు, షర్మిలా గారిది అంటే ఫిమేల్స్ అన్ని కుదరవు, ఫిమేల్ వాయిస్ కొంతమంది చేయగలుగుతాం. షర్మిలా గారి వాయిస్ నేను మీ షర్మిలక్కను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అసలు పాదయాత్ర అంటే ఏమిటో తెలుసా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అవునా కాదా? ఎప్పుడైనా పాదయాత్ర చేసావా? పాదయాత్ర చేస్తున్నప్పుడు కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తాయి, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, అయినా పాదయాత్ర చేశా నేను. అలాగే భర్తని భర్త అని ఎందుకు అంటారు? ఎందుకు అంటారయ్యా? చెప్పు, మాట్లాడు, నవ్వుతావేం చెప్పు. నిన్నే భర్త కాబట్టి భర్త అంటారు. ఇది షర్మిలా గారు వాయిస్ అట్లా. అలా షర్మిలా గారు వాయిస్ ఏంటి చేయొచ్చు. అలాగే కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు వాళ్ళది కూడా చేయొచ్చు అన్నమాట. ప్రభాస్ గారు అంటే మనకి ఛత్రపతిలో
అది అంటే చాలా సినిమాలు అండి, మా బాహుబలి, మిర్చి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆయన ఛత్రపతి మంచి ఇది తీసుకొచ్చి. ఇది పోర్ట్ ఏరియా అంటే నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే 40 ఏళ్ల తరబడి గెంజికేయించాం, కొట్టకేయించాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే, ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడు పోతే వీడు, వీడి పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే. అప్పలనాయుడు దాదగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గోండాయిజన్కి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటు కోసం చొప్పున పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఇట్లా ఉంటుంది ప్రభాస్. అలాగే కృష్ణరాజు గారు అంటే ఆయన ఆయన కొంచెం బిగింపు కొంచెం ఇదిగా ఉంటుందండి. కృష్ణరాజు ఆయన మిర్చిలో డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, లేదా ఇదే డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? నా ఏంది ఇది పోర్ట్ ఏరియారా, అంటే నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే 40 ఏళ్ల తరబడి గెంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మారితే నా ఏది కన్నీళ్ళు మింగి బతికావరా. ఏ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇలా అయితే లాభలేదురా. జానకి అక్కడ ఎత్తుకో, కత్తందుకో జానకి, ముక్కలు ముక్కలుగా నరికేద్దామండి నా ఏది. ఏంట్రా కృష్ణరాజు గారి ఆ ఎమోషన్ ఉంటుంది, నాకు బాగా ఇష్టం. ప్రభాస్ గారు అన్న, కృష్ణరాజు గారు చాలా ఇష్టం. ఈశ్వర్ సినిమా అయితే ఫస్ట్ రోజు విజయవాడ ప్రియదర్శిని థియేటర్లో చూశానమాట, నాకు చాలా ఇష్టం. అంటే వీళ్ళందరూ కూడా పాత తరం హీరోలు, వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఉన్న హీరోస్ ఎవరైనా చేయగలరా? రీసెంట్గా తక్కువ అండి, పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్ లో ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్కువ పొలిటికల్ కి వెళ్ళిపోయింది, పొలిటికల్ లోకి నన్ను తోసేసారు పొలిటికల్ గా. ఇంకెవరు? కొడాల నాని గారు ఉన్నారు, కొడాల నాని గారు ఆయన పొలిటికల్ గా చేసేవి కొన్ని చేయండి. అదే జగన్ గారిది, చంద్రబాబు గారిది, రోసే గారు చేశారు, రాజశేఖర్ గారు. అట్లా పొలిటికల్ గా ఇప్పుడు కొడాల నాని ఏముంది చేతగానే సోట సన్నైస్ లో దద్దమ్మలో లక్ష మాట్లాడతారు. ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా మాకు ఊడేది లేదు, ఏమి లేదు. అదొకటి మధ్య నేనేదో బూతులు నెడుతున్నాను, నేనేదో బూతుల మంత్రం అని చెప్పి అంటారు సోట సన్నాసులారా. బూతులు బయట ఎంతమంది మాట్లాడుతున్నారు, ఈ సోషల్ మీడియాలో ఎన్ని బూతులు వస్తున్నాయి. నేను చేసేది ఉంది, నేనేమంటాను, ఏక మొక్క అంటాను, ఓక అంటాను, బొచ్చు అంటాను, లొచ్చ అంటాను, ఓరకొక్క, పిచ్చికొక్క, సోట దద్దమ్మ, సన్నాసి, ఈక నేను అనేది. ఈ బూతులు ఏంది, అవి గుడివాళ్ళు కాదు, ఎవడైనా ఎక్కడైనా మాట్లాడుకునే, ఇది కరెక్ట్ కాదు. ఇట్లా ఉంటుంది అంటే జనరల్గా ఆయన అంటారు కదా బూతుల మధ్యలో అని. మరి బయట చూస్తే అంత డైరెక్ట్ బూతులు మాట్లాడుతున్నారు కదా, అన్ని వల్గారిటీ అంటే అసలు ఏమాత్రం బీపులు లేకుండా వచ్చేసినాయి కదా బూతులు. ఆ బూతులతో పోల్చుకుంటే ఆయన బూతులే ఉంటుంది, కాదు విమర్శ కొంచెం ఘాటుగా ఉంటుంది. అది కొడాల నాని గారు. అట్లాగే అంబట్రాంబాబు గారు, అంబట్రాంబాబు ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి విషయం నేను కొంచెం గట్టిగా మాట్లాడతా, కానీ గట్టిగా మాట్లాడినా నిజమే మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా మనమే చేస్తున్నా. వారెవరో ఏదో మాట్లాడతారు, ఎవరు ఎన్ని మాట్లాడినా రేపు అధికారంలోకి వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి గారే, అందులో ఎటువంటి అనుమానము లేదు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా గెలిచేది మేమే అని ఈ సందర్భంగా మనమే చేస్తున్నా. ఇట్లా ఉంటుంది మన అంబట్రాంబాబు గారి. అలాగే ఇక పాత సినిమాల్లో సిఎస్ఆర్ ఆంజనేయ గారు ఉంటారు, శకుని క్యారెక్టర్ వేస్తారు. శశిరేఖ కనికట్టు చేసిందా లేక నా కళ్ళేమైనా చదిరయ్యా, దుర్యోధన ఎందుకయ్యా భయపడతావు, ఆ పాండవులను ఎలా చిత్తు చేయాలో నాకు బాగా తెలుసులే, ఊరుకోవయ్యా. ఇట్లా ఉంటుంది. మీరు పాత సినిమాలో శకుని క్యారెక్టర్ చూసుంటారు కదా అట్లా. అలాగే రాఘోపాలరావు గారు అల్లూరు, అలాగే రాఘోపాలరావు గారు కూడా బ్యారిటోన్ వాయిస్ ఆయన. హలో హలో హలో, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా? మరి యొక్క ఆర్టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ వీక్షిస్తూ మంచి మంచి న్యూస్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు, చాలా సంతోషం. ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇది మన రాఘోపాలరావు గారు. అల్లురావు గారు కొంచెం ముక్కుతో మాట్లాడతారు. ఏమండి ఎలా ఉన్నారా, అందరూ బాగున్నారా, మా బావ ఏదో చెప్తున్నాడే
ఇట్లా ఉండదు. అలో రామలింగయ్య గారు వాయిస్, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారి, రేవంత్ రెడ్డి, ఇవి తెలంగాణ నాకు తక్కువ చేస్తా. అంటే ఎలాగంటే మన ఈ డబ్బింగ్స్ రికార్డింగ్స్ వాటికి ఏంటంటే కొంచెం టైం తీసుకుని చేస్తాను. సో మీకు ఫస్ట్ మొట్టమొదటిసారి మీ మిమిక్రీని, మీ టాలెంట్ని జనాలందరికీ అంటే ఎగ్జాక్ట్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అనిపించిన వాయిస్ మీకు పేరు తెచ్చింది ఇది? ఇవే, ఇవి చంద్రబాబు నాయుడు గారి వాయిస్, జగన్ గారిది. ఇవి కొన్ని కొన్ని వాయిస్లు బాగా పేరు తీసుకొచ్చినాయి. అంటే ఏవి చేసినా కూడా కొంచెం దగ్గరగా చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు 100% చేస్తానని నేను చెప్పను, కాకపోతే అందరూ చేసేదానికన్నా కొంచెం దగ్గర చేయాలి అనేది తాపత్రయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనరల్గా అందరూ మిమిక్రీ ఆర్టిస్ట్, నేను బాగా చేస్తానని చెప్పను, ఎప్పుడు దగ్గరికి చేయడానికి ట్రై చేయాలి. చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎక్కడే వదలారు అంటారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నాం, ఇట్లా అన్నారు. ఒకవేళ ఇలా చేస్తే చాలా మంది తెలియక ఇది చంద్రబాబు నాయుడు గారిది కాదంటారు. ప్రాబ్లం దగ్గరగా చేసినప్పుడు కూడా ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆలీ గారిది ఉంది, ఆయన ఆయనది కూడా రేర్ వాయిస్. ఎంగ చట ఎంగ చెంబు ఎంగ కట్టే ఫ్రాక్చర్ బగిడి అట అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆర్టీవీ దగ్గరికి వచ్చి ఇక్కడ మాట్లాడటం మీరు బాగా అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా సంతోషం, ఆల్ ది బెస్ట్. ఇట్లా ఉంటుంది ఆయన కొంచెం ఇది ఉంటుంది ఆలీ గారిది, అది కంప్రెసెస్ మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం, ఎట్లా ఉన్నారు? నాకు బ్రహ్మాండం, మన బ్రహ్మాండం అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఆయన అద్భుతమైన కామెడీ చేస్తాడు, చాలా ఇష్టం నాకు మన అంటే. ఇట్లా ఉంటుంది. ఈ నార్మల్గా చేసినప్పుడు ఏమైందంటే ప్రాబ్లము ఇది కాదనుకుంటారు. బయట మాట్లాడినప్పుడు మనం ఎవరిదైనా సరే హీరోల వాయిస్లు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరిదైనా సరే సెలబ్రిటీస్ ఎవరైనా బయట మాట్లాడినప్పుడు నార్మల్గా ఉంటుంది, వాళ్ళు ఏ ఎమోషన్తో మాట్లాడరు. సినిమాల్లో ఒక ట్రాజిక్ ఇది ఉంటుంది, ఒక ఇది వస్తుంది, అక్కడ ఆడియన్స్ చూసేవాళ్ళు అదే కనెక్ట్ అవుతారు. ఓకే, సో దగ్గరగా రియలిస్టిక్గా దగ్గరగా చేద్దామని ప్రయత్నం చేస్తాం మాలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి కొంచెం ఇది వస్తుంది విమర్శలు, అంటే రావట్లేదు అన్నట్లుగా కూడా అంటారు. కానీ అయినా సరే మేము దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాం. పేమెంట్ ఎక్కువ తీసుకున్న ఈవెంట్ అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈవెంట్ ఏంటి? అలా ఏముండదు, పేమెంట్ ఒక్కొక్క ఈవెంట్ ఎక్కువ తక్కువ ఉంటుంది, పేమెంట్లు ఏముండవండి. ఆర్టిస్టులకి ఆ సందర్భాన్ని బట్టి ఉంటాయి. అంత మనం మిమిక్రీ ఆర్టిస్టులు ఏమి అంత ఓ వెళ్ళిపోయినడేం కాదు, చిన్న ఆర్టిస్టులే. ఏంటంటే ప్రతి ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా అంతే, మనం చూస్తాం కానీ చాలా పెద్ద పెద్ద హీరోలకే పేమెంట్స్ ఎక్కువ ఉంటాయండి. మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్ చేసే వాళ్ళు సినిమాల్లో చేస్తారు కానీ వాళ్ళకి వచ్చే తక్కువే ఉంటాయి. అట్లా చెప్పుకోలేరు, కాకపోతే చూస్తున్నారు కదా సినిమా వాళ్ళు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, తినడానికి కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆ మిమిక్రీ ఆర్ట్ ఏ ఫీల్డ్ అయినా సరే అది ఒక డిమాండ్ వచ్చిన తర్వాత వస్తాయి అన్నమాట డబ్బులు. అది డిమాండ్ రావాలి, పేరు రావాలి, మీరు బాగా చేస్తారు, మీరు ఇంకా రావాలి, మీరు చెయ్యాలి అంటే అప్పుడు డిమాండ్ చేస్తారు. అప్పటి వరకు ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి మనకి ఇష్టమైతే చేస్తారు, లేకపోతే 10,000, 20,000, 25,000, 30,000 ఇట్లా ఉంటాయి ఈవెంట్స్, చిన్న పెద్ద అన్ని కలగలిపి చేసేస్తా ఉంటాం. ఏం లేదు, మిమిక్రీ చేసుకుంటా, కొత్త కొత్త వాయిస్లు ఇంకా 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 ప్రాక్టీస్ చేస్తే చాలా వాయిస్లు మర్చిపోతున్నాను గుర్తు రావట్లా, కొత్త కొత్త వాయిస్లు చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, అందరినీ ఎంటర్టైన్ చేయాలి, అందరినీ ఇబ్బంది పెట్టకుండా నమ్మించాలని కోరుకుంటున్నా. ప్లస్ మా మిమిక్రీ ఆర్టిస్టులు కొంచెం ఇబ్బంది ఏంటంటే ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా సరే ప్రాబ్లం అయిపోతుంది, కొంచెం ఇది చేస్తుంటారు. కానీ పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కళని కళాకారుడిని కళని కళగానే చూడాలని అనుకుంటున్నాను. ఓకే, దాన్ని అది అదొక్కటే కోరుకుంటున్నాను ఆడియన్స్ నుంచి. చూసేవాళ్ళు కూడా కష్టపడి చేస్తాం, గొంతులు మార్చి చేస్తాం, ఇదొక కళ, దాన్ని ఆ కళను గుర్తించండి, ఆర్టిస్టుని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్గా విమర్శించడం కన్నా కూడా కొంచెం పాజిటివ్గా, అరుదైన కళ కదా, అప్పుడు అందరూ చేయలేరు. మిమిక్రీ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, వేరే వేరే కళాకారులు చాలా మంది ఉంటారు, కానీ మిమిక్రీని ఒక వాయిస్ నుంచి కొన్ని వాయిస్లు మార్చి చేయడానికి చాలా కృషి ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. కొన్ని కొన్ని వాయిస్లు రావు, చాలా కష్టంగా ఉంటాయి, అయినా కూడా అవన్నీ రాసుకుని ప్రాక్టీస్ చేసుకుని అన్నీ చేసుకుంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరిని కించపరచాలని అట్లా ఏమి ఉండదు. ఒక్కొక్కసారి సందర్భాలను బట్టి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఫేవర్గా చేయాలి. ఇప్పుడు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారికి ఫేవర్గా చేయాలి, అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా చేయలేం కదా. అవి అర్థం చేసుకోవాలి,
ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నప్పుడు మేము వెళ్ళాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పిలిచినా మేము చేస్తాం, ఎవరి దగ్గరైనా చేస్తాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. కళాకారులు మాత్రం కొంచెం మమ్మల్ని అది చూసుకోవాలని అనుకుంటున్నాం. సో ఎనీవేస్, ఈరోజు నిజంగా విన్న వాయిస్లు మ్యాక్సిమం నాకు అన్నీ కూడా చాలా ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడినట్టే అనిపించింది. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా బాగా. ఈ రీసెంట్గా మన ఎక్స్ట్రా జబర్దస్త్లో చేశాం, బుల్లెట్ భాస్కర్ పిలిచాడు. ఓకే, మన బ్రహ్మాజీ తనికల పర్ణి గారి ఆ వాయిస్ చేస్తా, తనికల పర్ణి గారు బ్రహ్మాజీ అందరి సినిమాలో బ్రహ్మాజీ వాయిస్ కావాలని భాస్కర్, బుల్లెట్ భాస్కర్ నాకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఎక్స్ట్రా జబర్దస్త్లో చేశాను, లాస్ట్ 10-15 డేస్ బ్యాక్ టెలికాస్ట్ అయ్యింది. అదొకసారి ఆ డైలాగ్ అతడి సినిమాలో ఎవడైనా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు, ఈడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏది ఒక కోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు, చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా, ఛీ, మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడు అంటూ ఒకడేనా సా? ఆడు మగాడైతే మేము మాడగలమా? నువ్వు అను, రేపు పాటికాడు బొక్కలు తీసి మన మొక్కలకి ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం, కానీ ఆడితో పెట్టుకోతురే బుజ్జా, పరువు పోద్ది. తనికల పర్ణి గారు, బ్రహ్మాజీ గారు అంటే వెంట వెంటనే మార్చడం అన్నమాట వాయిస్. ఓకే, బయట. సో ఎనీవేస్, నిజంగా చాలా బాగా చేశారండి మీ వాయిస్లు, నిజంగా యాస్టీస్గా మ్యాక్సిమం చేశారు. అది చెప్తున్నా కదా, దగ్గరికి ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. సో మీ టాలెంట్ ఇంకా ఇంకా అందరూ గుర్తించాలి, మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి, సో ఇంకా మంచిగా ఈవెంట్స్ చేయాలి, మూవీస్లో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.